గైస్, వెల్కమ్ టు స్క్వేర్ ఎక్లోడ్స్. మనము ఈరోజు ఈ జోన్లో ఉన్న ప్రైజెస్ గురించి తెలుసుకుందాం. ఈ జోన్లో మేజర్గా 2 హైవేస్ ఉంటాయి. మనకి వరంగల్ హైవే అండ్ విజయవాడ హైవే ఉంటుంది. ఇప్పుడు మొదటిగా మనము వరంగల్ హైవే ప్రైజెస్ గురించి తెలుసుకుందాం. వరంగల్ హైవేలో మొదటిగా వచ్చే ఏరియా ఘట్కేసర్. ఘట్కేసర్లో 25,000 నుంచి 28,000 బిట్వీన్లో ఉంటాయి. ఘట్కేసర్ నుంచి లెఫ్ట్ వెళ్తే మనకు కీసరా ఉంటుంది. కీసరాలో మనకి ప్రైజెస్ వచ్చేసి 25,000 to 30,000 బిట్వీన్లో ఉంటాయి. మళ్ళీ మనం బ్యాక్కి ఎదిలాబాద్కి వచ్చిన తర్వాత ఎదిలాబాద్లో 18,000 to 22,000 బిట్వీన్లో ఉంటాయి. ఎదిలాబాద్ నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత మనకు అంకుషాపూర్ ఔషాపూర్ వస్తుంది. అంకుషాపూర్ ఔషాపూర్లో 18,000 to 22,000 బిట్వీన్లో ఉంటాయి. సో ఇక్కడ మనం అంకుషాపూర్ ఔషాపూర్ నుంచి కొద్ది ముందుకు వెళ్తే కొండమడుగులో 15,000 to 20,000 బిట్వీన్లో ఉంటాయి. కొండమడుగు నుంచి కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత మనకి బీబీనగర్. బీబీనగర్లో 18,000 to 22,000 బిట్వీన్లో ఉంటాయి. బీబీనగర్ నుంచి రైట్కి వెళ్తే మనకు బ్రాహ్మణపల్లి వస్తుంది. బ్రాహ్మణపల్లిలో 17,000 to 21,000 బిట్వీన్లో ఉంటాయి. బీబీనగర్ నుంచి కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత అంతారం వస్తుంది. అంతారంలో ప్రైజెస్ 18,000 to 20,000 ఇన్ బిట్వీన్లో ఉంటాయి. అంతారం నుంచి కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత మనకి భువనగిరి వస్తుంది. భువనగిరిలో 20,000 to 25,000 ఇన్ బిట్వీన్లో ఉంటాయి ప్రైజెస్. భువనగిరి నుంచి లెఫ్ట్ వెళ్తే అస్మాంపూర్. అస్మాంపూర్లో 15,000 to 18,000 ఇన్ బిట్వీన్లో ఉంటాయి. అస్వాంపూర్ నుంచి కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత మనకి జంగంపల్లి. జంగంపల్లిలో 10,000 to 12,000 ఇన్ బిట్వీన్లో ఉంటాయి ప్రైజెస్. జంగంపల్లి నుంచి కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత ఎం తుర్కపల్లి 10,000 to 12,000 ఇన్ బిట్వీన్లో ఉన్నాయి ప్రైజెస్. సో మనకి ఇక్కడ బస్వాపూర్లో రిజర్వాయర్ పక్కకే బస్వాపూర్ ఉంటుంది. బస్వాపూర్లో 10,000 to 12,000 ఇన్ బిట్వీన్లో ఉన్నాయి. వరంగల్ హైవేకి బ్యాక్ వచ్చిన తర్వాత రాయగిరి ఉంటుంది. రాయగిరిలో 15,000 to 20,000 ఇన్ బిట్వీన్లో ఉంటాయి. రాయగిరి నుంచి మనం లెఫ్ట్ వెళ్తే యాదగిరి గుట్ట వస్తుంది. యాదగిరి గుట్టలో సరౌండింగ్స్లో 15,000 to 20,000 బిట్వీన్లో ఉన్నాయి ప్రైజెస్. రాయగిరి నుంచి కొద్ది ముందుకు వెళ్తే వంగపల్లి వస్తుంది. వంగపల్లిలో 10,000 to 13,000 ఇన్ బిట్వీన్లో ఉంటాయి. వంగపల్లి నుంచి రైట్ చూసుకుంటే ఇక్కడ మనకు వలిగొండలో 8,000 to 10,000 ఇన్ బిట్వీన్లో ఉంటాయి. వంగపల్లి నుంచి లెఫ్ట్ తీసుకుంటే మాసాయిపేట ఉంటుంది. మాసాయిపేటలో 11,000 to 13,000 ఇన్ బిట్వీన్లో ఉంటాయి. మనం మళ్ళీ బ్యాక్కి వరంగల్ హైవేకి వచ్చిన తర్వాత ఆలేరు ఉంటుంది. ఆలేరులో 10,000 to 12,000 ఇన్ బిట్వీన్లో ఉన్నాయి ప్రైజెస్. ఇవన్నీ మనకు వరంగల్ హైవే ఫేసింగ్స్లో ఉన్న ప్రైజెస్. నెక్స్ట్ మనము విజయవాడ హైవే ఫేసింగ్స్లో ఉన్న ప్రైజెస్ గురించి తెలుసుకుందాం. విజయవాడ హైవే మెయిన్గా మనకి ఎగ్జిట్ నంబర్ 11 వస్తుంది. విజయవాడ హైవేలో మనకి మెయిన్గా ఇక్కడ పెద్దంబర్పేటలో 30,000 to 35,000 ఇన్ బిట్వీన్లో ఉంటాయి. విజయవాడ హైవేకి లెఫ్ట్ వెళ్తే మనకు తారామతిపేట వస్తుంది. తారామతిపేట 18,000 to 20,000 ఇన్ బిట్వీన్లో ఉంటాయి. మనం మళ్ళీ బ్యాక్కి విజయవాడ హైవేకి వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్లో మనకు కోయడా ఉంటుంది. కోయడాలో 30,000 to 35,000 ఇన్ బిట్వీన్లో ఉంటాయి. విజయవాడ హైవేకి కొద్ది ముందుకు వెళ్తే మనకు అబ్దుల్లాపూర్ మెట్ వస్తుంది. అబ్దుల్లాపూర్ మెట్టులో 25,000 to 30,000 ఇన్ బిట్వీన్లో ఉన్నాయి. ఇంకా విజయవాడ హైవేకి కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత తూప్రాన్ పేట వస్తుంది. తూప్రాన్ పేటలో 16,000 to 20,000 ఇన్ బిట్వీన్లో ఉన్నాయి. విజయవాడ హైవేకి లెఫ్ట్ సైడ్లో మనకి దంతూర్లో 12,000 to 15,000 ఇన్ బిట్వీన్లో ఉంటాయి. మళ్ళీ బ్యాక్కి మనకు విజయవాడ హైవేకి వచ్చిన తర్వాత చోటుప్పల్లో 14,000 to 18,000 ఇన్ బిట్వీన్లో ఉంటాయి మన ప్రైజెస్. చోటుప్పల్ నుంచి ఇంకా కొద్ది ముందుకెళ్ళిన తర్వాత మనకు చిట్యాల్ వస్తుంది. చిట్యాల్లో 10,000 to 12,000 ఇన్ బిట్వీన్లో ఉన్నాయి ప్రైజెస్. ఇంకా చిట్యాల నుంచి కొద్ది ముందుకెళ్ళిన తర్వాత నార్కెట్పల్లి వస్తుంది. నార్కెట్పల్లిలో 8,000 to 10,000 బిట్వీన్లో ఉన్నాయి ప్రైజెస్. ఇవన్నీ ఈస్ట్ జోన్ అప్డేట్స్, ప్రైజెస్ అప్డేట్స్. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.